సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. లంకంత ఇల్లు, విశాలమైన తోట, ఒంటరి జీవితం, తొంటరి ప్రియుడు, వావ్, చాలా రొమాంటిక్ గా ఉంది కదా. కానీ పానకంలో పడుకులా నేను వచ్చేసానే. ఎలా, ప్రియుడిని చంపేస్తావా లేక నన్ను చంపేస్తావా? పోనీ, నువ్వే చచ్చిపోతావా? చెప్పు డార్లింగ్. ఎందుకు వచ్చా? అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఇంకా ఎవరు నువ్వు అడుగుతావని భయపడ్డాను. ఫోన్లే, నేను గుర్తున్నానమాట. ఇంతకీ ఎవడాడు? చేసుకున్నావా, ఉంచుకున్నావా? మర్యాదగా వెళ్తావా లేకపోతే పోలీసులు పిలవమంటావా? ఏంటి, మనకు వాళ్ళతో కూడా కనెక్షన్ ఉందా? ఉండే ఉంటుందిలే, నేను వచ్చింది మాత్రం అందుకు కాదు. మరి ఎందుకు వచ్చావు? స్ట్రైట్ గా చెప్పనా, స్టైల్ గా చెప్పనా? అర్థమయ్యేట్టు చెప్పు. ఓకే, నేనా నీ మెళ్ళో తాలి కట్టిన వాణ్ణి, నువ్వు చీ అన్నా చా అన్నా భరించాల్సిన వాణ్ణి. ఇకపోతే నువ్వేమో 100 కోట్ల ఆస్తికి వారసురాలివి, కాబట్టి నువ్వు ఎవరితోనైనా తిరుగు, ఏమైనా చెయ్యి, కానీ ఆస్తి మాత్రం నాకు ఇచ్చేయాలమ్మా ప్లీజ్. నాకు ఇచ్చేయాలంతే. డబ్బంటే యమా పిచ్చి, ఇవ్వకపోతే మహా కచ్చి. దుర్మార్గుడా, నువ్వు మొగుడివి కాదు కదా, అసలు మగాడివే కాదన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ నా జీవితంలోకి శరీరం ఎందుకు దాపరించావు? పీడ కళ లాంటి నా గతాన్ని ఏనాడో మర్చిపోయాను. మళ్ళీ గుర్తు చేయకు, వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు వెళ్ళలేదో, నేనేం చేస్తానో నాకే తెలీదు. చూడవే చిలక పలుకుల చిన్నారి, నువ్వు నీ ప్రియుడు ఎంత రొమాంటిక్ గా ఉంటారో ఒక్కసారి చూడాలనుంది, కానీ నాకు అంత టైం లేదే. వస్తా, బాయ్. ఈలోగా నా అకౌంట్స్, డాక్యుమెంట్స్ సెటిల్ చేసి రెడీగా ఉంచు. రండి.